పూజలి వివు నిరిచినో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలి వివో ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శుక్రవారము, శ్రీ శోభకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, కృష్ణపక్షము, నవమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము, ఏప్రిల్ 14, 2023. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేంచేస్తారు. మంగళవాద్యాలతో, మేళతాళాలతో విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనం, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, ప్రవరలు గోత్రనామాలతోటి శ్రీవారి యొక్క ప్రవరను పఠించి మాంగళ్యాలకి అభిషేకం జరిపి మాంగళ్యాలని శ్రీవారి తరఫున అమ్మవారికి సమర్పణ గావించి శ్రీవారికి కర్పూర నీరాజనం, అమ్మవార్లకి కర్పూర నీరాజనం పూర్తయిన తర్వాత విశేషమైన హోమాలతో పూర్ణాహుతితోటి హోమాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనం, నైవేద్యం, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేంచేసి మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. వేదపారాయణ నడుమ ఊంజల సేవ జరిపి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేసుకొని ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడ వాహనం పైన వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో స్వర్ణ గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమంత వాహనం పైన వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది. బంగారు తిరిచిపోయిన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేసిన తర్వాత ఉభయ దేవేరులతో కలిపి కర్పూర నీరాజనంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు. వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకుని బంగారు తిరిచిపోయిన మేళతాళాలతో ఊరేగింపుగా 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని భక్తులను అనుగ్రహించి ఆలయంలోకి చేరుకుంటారు. నిత్యోత్సవంలో భాగంగా విమాన ప్రాకారంలో స్వామివారు ఉత్సవం జరుపుకొని భాష్యకారుల సన్నిధిలో ముఖమండపంలో ఆస్థానం పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో వేంచేస్తారు. నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని శ్రీ వైఖానస ఆగమోక్తమైన విధానాలతో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామార్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పంజారాలు, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి త్రివీసన్ నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పట్టు పాన్పు పైన కౌతుకబేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసుకొని
పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధనకు శుద్ధ జలాన్ని నింపి ఉంచి శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి ధారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పు కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి వివిధ రకాలైన ఫలములు నైవేద్యంగా సమర్పించిన తర్వాత కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.